ఈ నెల ఇరవై ఏడున జరిగే కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ రాజధానిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని పరిపాలనా రాజధానిగా విశాఖను చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలో తాజాగా విశాఖపట్నంపై వరాలు కురిపించడం ఆ వార్తలకు బలం చేకూరేలా ఉంది సీఎం జగన్ ఇప్పటికే విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని చూస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు ఈ మేరకు ఇరవై ఏడున కేబినెట్ భేటీలో అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది ఈ క్రమంలోనే తాజాగా విశాఖకు జగన్ వరాలు ప్రకటించారు విశాఖ అభివృద్ధికి ఏపీ సర్కార్ తాజాగా మూడు వందల తొంభై నాలుగు పాయింట్ యాభై కోట్లు విడుదల చేసింది మూడు వందల తొంభై నాలుగు పాయింట్ యాభై కోట్లు విడుదల చేసింది కాపులప్పాడులో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం ఇరవై రెండు పాయింట్ యాభై కోట్లు కైలాసగిరి ప్లాంటోరియానికి ముప్పై ఏడు కోట్లు సిరిపురం జంక్షన్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అండ్ వాణిజ్య సముదాయం కోసం ఎనభై కోట్ల నిధులు కేటాయించింది రేపు జరిగే కేబినెట్ భేటీలోనే విశాఖను రాజధానిగా చేస్తారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అందుకు అవకాశం కల్పించాలని ఈ నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం అమలవుతుందా లేదా అన్న టెన్షన్ ఇప్పుడు ఏపీ ప్రజలను వెంటాడుతోంది అమలు జరిగి తీరాలని ఉత్తరాంధ్రులు వద్దని అమరావతి ప్రాంత రైతులు ప్రజలు నేతలు కోరుతున్నారు ఇక విశాఖను పరిపాలనా రాజధానిగా ఇరవై ఏడున జరిగే ఏపీ క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు గురువారం విశాఖ కలెక్టర్ అధికారులతో సమీక్షించిన విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి సీఎం జగన్ ఉత్తరాంధ్రకు మంచి బహుమానం ఇచ్చారని ఈ నెల ఇరవై ఎనిమిదిన విశాఖకు వస్తున్న జగన్కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు ఇక తనపై విశాఖలో వివాదాస్పద ఆస్తులపై వచ్చిన ఆరోపణలపై వివాదాస్పద ఆస్తులపై వచ్చిన ఆరోపణలపై విజయసాయిరెడ్డి స్పందించారు విశాఖలో ఆస్తులపై తాను ఏ ఒక్క అధికారికి ఫోన్ చేసి చెప్పలేదని విజయసాయిరెడ్డి అన్నారు విశాఖలో తన పేరును వాడుకుంటే క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులకు సూచించారు విశాఖలో తనకు ఒక్క ఫ్లాట్ తప్ప ఏమీ లేదని స్పష్టం చేశారు ఇక విశాఖను రాజధానిగా ప్రకటించిన జగన్కు పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలిపాలంటూ ఉత్తరాంధ్ర ప్రజలకు ట్వీట్లో విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు